సో విలేజ్లో వినాయకుడితో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్తో ఆయన దూసుకుపోతున్నారు. సో మనతో పాటు కృష్ణుడు గారు ఉన్నారు. సో కొత్త సినిమా రాబోతుంది భరతనాట్యం, ముందుగా కంగ్రాట్స్. ఎలా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. అంటే నేను చాలా గ్యాప్ తర్వాత 160 కేజీలు ఉండే నేను 50 కేజీలు తగ్గి 107 కేజీలకు వచ్చాను. ఫస్ట్ నేను మళ్ళీ క్యారెక్టర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదివరకు ఏమై చేసి ఇలాంటి క్యారెక్టర్లు అని చేశాను, కానీ మళ్ళీ లైక్ కొంచెం చేంజ్ అవ్వడం తర్వాత డైరెక్టర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ ఫిలింలో. ఈ ఫిలింతోనే నేను స్టార్ట్ చేశాను మళ్ళీ క్యారెక్టర్లో. ఇవాళ ఒక 10 మూవీస్ వరకు చేస్తున్నాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం డెఫినెట్గా ఆర్టిస్ట్కి ఒక ఛాలెంజ్ లాంటిది, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ మనకు టీచర్లు అంటాడు. లైక్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం, మంచి మంచి క్యారెక్టర్లు చేయడం చాలా ఎక్సైటింగ్ ఉంది. సో హీరో నుండి ఇక్కడ ఇలా క్యారెక్టర్స్గా చేసేస్తున్నారు, సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది? హీరో అనేది అంటే మొత్తం ఫిలిం అంతా మనమే భుజం మీద మోయాలి. మేబీ వినాయకుడు, విలేజ్లో వినాయకుడు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే తర్వాత నాకు వచ్చే ఫిలిమ్స్ అన్నీ కూడా అదే లావు మీద రొటీన్గా ఉండే అనిపించి నేనే ఒక 7 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్గా అంటే క్యారెక్టర్స్ కొత్త కొత్త లైక్ డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి క్యారెక్టరైజేషన్స్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ క్యారెక్టర్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంటే కావాలని బ్రేక్ తీసుకున్నారా, తీసుకోవాల్సి వచ్చిందా, ఎందుకు బ్రేక్ వచ్చింది, అంటే ఛాన్సులు తక్కువైనాయనా లేదంటే? కావాలని తీసుకున్నాను, ఎందుకంటే రొటీన్ అయిపోతున్నాయి అన్నీ అదే లావు మీద. అలాంటి సినిమాలు అలాంటివి రావటం నాకు ఇష్టం లేదు, చేయటం ఇష్టం లేక దూరంగా ఉన్నాను. సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు, సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఇందులో నా క్యారెక్టర్ కూడా బాగా, అంటే నేను ఇదివరకు కనిపించే రకంగా కాకుండా ఒక చిన్న మాఫియా డాన్ కింద నన్ను ప్రజెంట్ చేశారు. డెఫినెట్గా చూసేవాళ్ళకి కొత్తగానే ఉంటుంది, ఇదివరకు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ గారి మూవీ, శంకర్ గారిది, రజనీకాంత్ గారి మూవీ, జ్ఞానవేల్ రాజ, జయభీమ్ డైరెక్టర్ది, అలాగా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్తో మేము ముందుకు రాబోతున్నాను. కమెడియన్గానే చేస్తున్నారా, ఇంకా ఏమన్నా క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫాదర్గా కానీ లేదంటే బ్రదర్గా కానీ అలా అలా? ప్రస్తుతం కామెడీ అని కాదండి, క్యారెక్టర్స్ ఒక దాంట్లో పోలీస్ చేశాను, ఒక దాంట్లో మాఫియా డాన్ చేశాను, ఒక దాంట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, ఒక దాంట్లో పోలీస్ ఇన్ఫార్మర్ కింద అన్ని డిఫరెంట్ క్యారెక్టర్సే చేస్తాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతుంది? అదే అప్కమింగ్ ఇప్పుడు లైక్ రామ్ చరణ్ శంకర్ గారి ఫిలింలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, అలాగే రజనీకాంత్ గారి ఫిలిం, జ్ఞానవేల్ రాజాది, జయభీమ్ డైరెక్టర్ గారు దాంట్లో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత రాంగోపురం గారిది నా పిల్లం దయ్యం అని 3D మూవీ, అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అందులో ఫుల్ లెంత్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. నాగశౌర్య ఫిలిము, కొత్త సినిమాలు, లగ్గం అని తెలంగాణ బేస్డ్, తెలంగాణ పెళ్ళిళ్ళు ఎలాగుంటాయని తెలంగాణ యాస్తో ఫస్ట్ టైం ఆ యాస్ కూడా నేను ఆ ప్రాస నేర్చుకుని అందులో యాక్ట్ చేయడం జరిగింది. అది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపించింది. ఎప్పుడు కోస్త మన స్వచ్ఛమైన కాన్స్ట్రూమ్లో భాషలో మాట్లాడే నేను ఇలా డిఫరెంట్గా చేయటం నాకు కూడా ఒక ఛాలెంజ్గా ఉంది. మీరు డైరెక్షన్ చేసే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను కానీ బట్ ప్రస్తుతానికి అయితే లేదండి, అది మనసులో అనుకోలేదు ఇంకా నేను. థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణుడు గారు అయితే ఈ సినిమాతో డిఫరెంట్గా రాబోతున్నారు మన ముందుకి, భరతనాట్యం అనే మూవీలో అలరించబోతున్నారు. అలాగే ఇంకా చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఆయన చేతిలో. సో మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇచ్చి బిజీ అయిపోయారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం ఎలా ఉంటుందో. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జైశ్వర్య, టీవీ విజయవాడ నుండి.